ఇటీవలి కాలంలో వీక్షకుల ఆదరణ ఎంతగా పొందిందో బిగ్ బాస్ షో అంతగా వివాదాస్పదం కూడా అయింది. బిగ్ బాస్ షో ఆదిలోనే విమర్శలకు వివాదాలకు తావుగా నిలిచింది. యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ షోలో క్యాస్టింగ్ కౌచ్ నడుస్తున్నదని ఆరోపిస్తూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రజలను ప్రభావితం చేయగలిగిన అంశాలపై కార్యక్రమాలు నిర్వహించే బదులు ఛానళ్లు తమ రేటింగ్ను పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాల పెద్దపీట వేస్తున్నాయనే ఆరోపణ ప్రజానీకంలో ఉంది. దీనిపై సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తి పోసిన విషయం అందరూ గమనించినదే. ఇలాంటి పరిస్థితుల్లో విలువలు లేని ఇలాంటి బిగ్ బాస్ లాంటి షోలను నిలిపివేయాలన్న డిమాండ్ కూడా ప్రజానీకం నుండి వచ్చింది. అయితే ఈ షోను సమర్థిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇటీవల ఈ షో నుండి బయటకు వచ్చిన ప్రముఖ నటి హేమ కూడా అసలు ఈ షోలో తనకు ఏం అర్థం కాలేదని, ఏం జరుగుతుందో తెలియకముందే షో నుంచి బయటకు వచ్చారని వ్యాఖ్యానించింది. ఇక వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ ఈ బిగ్ బాస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ షో అనేది ఒక వివాదాస్పదంగా మారుతుంది, ఎందుకంటే దీని మీద ఎవరికీ అవగాహన లేకుండా పోతుంది. ఇది ఎట్లా అంటే, అసలు ఇది కాన్సెప్ట్ ఏంటిది ఎట్లా అనేది ఎవరికి తెలియకుండా అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ఒక రైతుల మీద కానీ, లేదంటే ఏదైనా పంటల మీద కానీ, లేదంటే ఏదైనా శాస్త్రవేత్తల మీద కానీ, ఏది కనిపెట్టాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద మీరు కాన్సెప్ట్ తయారు చేసి దానికి ఒక షోకు ఒక పేరు పెట్టండి. అంతేగాని ఇటువంటి బిగ్ షోలు అబ్బో ఇవి స్టార్లను పెట్టి, నటులను పెట్టి, టీవీ సీరియల్స్ నటులను కానీ, యాంకర్స్ని కానీ, వాళ్ళకు వివాదాస్పదంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి ఇందులో. కాబట్టి ఈ షో ఎవరికి కూడా అసలు అర్థం కాకుండా కూడా పరిస్థితి నెలకొంది. నాగార్జున పెట్టిన జిగ్జాగ్ అనేది ఒకటి, అది కూడా అది బాగున్నది అప్పుడు, అది కానీ ఇది అసలు ఎటు అర్థం కావడం లేదు ఈ షో. ఇటీవల స్టార్ట్ అయిన బిగ్ బాస్ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది, ఎందుకంటే ఇంటికాడ చూసే సామాన్య ప్రజలు, మహిళలు బిగ్ బాస్ తోటి ఏం ఉపయోగం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల మా ఇంట్లో చిన్నపిల్లల సూత బిగ్ బాస్ వస్తుందని ఏదో ఊహించుకొని అక్కడ ఉంటే ఏం ప్రయోజనం మాత్రం కనబడడం లేదు. ఇవాళ ఎన్నో రైతుల కోసం కానీ వివిధ సేవా కార్యక్రమాలు టీవీలో వస్తే కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ బిగ్ బాస్ అనేది ఎలాంటి ఉపయోగం కనబడతలేదు. కోటీశ్వరుడు ఉండే అది ఎంతో కొద్దిగా జనాలకు కానీ, మా ఇంటికాడ చూసే టీవీ చూసే వారికి, పిల్లలకు కానీ కొద్దిగా ఉపయోగకరంగా అనిపించేది. కానీ ఇటీవల వస్తున్న బిగ్ బాస్ ఏదో వివాదాస్పదాలతో ఏదో ఉంది అనేది రూపంతో ఆ టీవీ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ పెట్టుకొని చూస్తే అది ఎలాంటి ఉపయోగం లేదని అనిపిస్తుంది. ఇలాంటి బిగ్ బాస్ కార్యక్రమాలను నిలిపివేసి మున్ముందు జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ టీవీలు తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.